కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. 1 గ్లాస్ ఆఫ్ రవ్వ, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, తాలింపు దినుసులు, జీడిపప్పు, పల్లీలు, పచ్చిశనగపప్పు, చాయమినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర. ఈ గ్లాస్ ఆఫ్ రవ్వకి 2 నిమ్మకాయలు సరిపోతుంది. ఆయిల్, పసుపు, సాల్ట్. స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా పచ్చిశనగపప్పు వేసి ఇప్పుడు ఇందులో 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చిటికెడు పసుపు ఇలా బాయిల్కి వచ్చినప్పుడు వాటర్ రవ్వ వేసి ఒక్కసారి కలపెట్టి స్టవ్ కట్టేసి కుక్కర్లో 1 గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఈ గిన్నెని ఇందులో పెట్టివేసి 3 విజిల్స్ రానివ్వాలి. ఇప్పుడు వేరొక బాండీలో ఆయిల్ వేసుకుని ఇందాక చూపించిన తాలింపు దినుసులన్నీ వేయాలండి. పచ్చిమిర్చి, కరివేపాకు, ఇంగువ, తాలింపు రెడీ అయిపోయిందండి. త్రీ విజిల్స్ రావాలండి. ఇప్పుడు కుక్కర్లో నుంచి తీసి వేరే డిష్లోకి కానీ ప్లేట్లోకి కానీ ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారనిద్దాం. ఇప్పుడు ఇందులో నిమ్మకాయలు స్క్వీజ్ చేద్దాం. సాల్ట్ వేద్దామండి. మీరు ఎసర్లో కూడా వేసుకోవచ్చు కావాలంటే. ఒకసారి కలిపి ఇప్పుడు తాలింపు కలుపుకుంటే సరిపోయి. కొత్తిమీర సగం వేసి సగం గార్నిష్ ఉంచుకోండి. నిమ్మకాయ, ఉప్పు బాగా మిక్స్ అయ్యేట్టు ఇలా చేతితో కలుపుకోండి. అప్పుడు మొత్తం బాగా కలుస్తుంది. అంతే, పులిహోర పిండి రెడీ. వేరే డిష్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పులిహోర పిండి రెడీ.